అమ్మని దెంగే నా కొడుకుడు నేను గంట లేస్తే ఈయన్ని చంపేస్తాను. 1 2 3 స్టార్ట్. సో హాయ్ గైస్, మీ అందరు తెలుసు మా అగ్గిపెట్ట మచ్చ అయితే మందయ్యేటప్పుడు ఒక మంత్రం చదువుతున్నాను అనమాట. సో మంత్రం ఏం లేదమ్మా, ఒక 4 రాపులు 3 రాపులు వేస్తాను అంతే. ఓకే, భూమతలకి ఎందుకు అంతే, ఏం కోరదు చెప్పి. ఏం పోతుంది, ఎంగిలో కూడా కోరుతాను అదే కూరద్దని చెప్పు. సస్తే కూడా మనిషిని అన్నీ తాగు తీసుకో తాగు ఉండు బా ముట్టించని కాదు. ఇల్లు చూసిరంట ఎవరు వీళ్ళ ముందు ముందు దాన్ని తాగితే చెప్పి చెప్పేస్తాను ఎంత పోసిన ఉంది మా యొక్క ముందు అని నేను చెప్పేస్తాను. నిజంగానే చెప్పేస్తాను ఎంత పోసింది ఎన్ని నీళ్ళు పోయి కూర్చో. టేస్ట్ తెలుస్తా నీకు, తెలుస్తుంది. గంజరాలు నువ్వు ఎగ్గస్టాల్ తెంగద్దు, ఎగ్గస్టాల్ తెంగద్దు. నేను ప్లాట్ఫామ్ నా కొడుకేం కాదు. వచ్చు గంజర ఆవు గంజరాలు పోస్తా ఉంటే పట్టుకొని జతుడుతుంది ఎంగతాము. నువ్వు పుట్టిన కొడుకు నేను నిన్ను కొట్టనులే, నేనే కొట్టుకుంటాను. పేపర్ లేకుండా ఏడనుకుంటాను నా మడ్డా సరే నీ సో సరే పళ్ళు తోమినావు మచ్చ? లేదు. ఎందుకు? కుంటి ముయన్ ఈడు అమ్మని దెంగే నా కొడుకుడు, నేను గంట లేస్తే ఈయన్ని చంపేస్తాను. మా అమ్మ సంచిక చేస్తున్నా, ఈడేమో పెద్ద పుక్కు నా కొడుకు అని చెప్తున్నాడు. నా మట్ట కూడా గొడవ లేడు తెలుసు నీకు, నాకు తెలియదు పెద్ద బాస్ అనుకుంటారు. పెద్ద బాస్ కారం నన్ను ముట్టుకోకూడదు, కానీ తీ దోపేసేది.
ఆమె ఫేమస్ అయిపోయింది ఇవ్వట్లేదు అయిపోయిందప్పుడే అన్నా పాపంలో అవురా నేను ఎమ్మల రంగా నేను కొట్టుకుంటా నన్ను కొన్ని కొట్టే మంచికి గుర్తున్నా కొట్టున్నా కొడుకల్ని నాకొద్దు నా పోయి మంచిగా ఏంది నువ్వు అంటే ఇష్టం అంట ఏంది నువ్వు అంటే ఇష్టం అంటే కాదు నువ్వు నిజంగా అమ్మాయి అబ్బాయి అయ్యో అన్న థ్యాంక్స్ చెప్తాడు నాకు ఏంది అంటున్నా కొడు పోయా లంజుకు పుట్టిందన్న నా మడ్డుగుడి వెప్పించు పట్టు నాకు పెట్టేసేస్తా రైట్ పో వచ్చిన మొగలు వచ్చిన మొగలు నేనే ముట్టుకోలేదు ముట్టుకోలేదు అన్నం తిందామా అన్న మామ నువ్వు గమ్ము బాగున్నావు అనికేనా చేస్తా ఉంటే ప్రాణమే పోతాను అది క్లాస్ గా ఉన్నది ఫస్ట్ క్లాస్ ఉన్నది నువ్వు వస్తావన్నా నాకునే కొట్టుకొని చచ్చిపోతావుట్టిందా నువ్వు సరే నా ఇంటికి సరే నువ్వు వదిలి జరుగుతా కొట్టుకొని వస్తావు పెట్టింది ఏం కాల్ వచ్చింది మామ